हेलो फ्रेंड्स अंदर की नमस्कार एर्रमल सोहित्रेड्डी गारी बुड्डगीत चरित्र रू बुड्डगीत उलिपिगीत मरियु बुड्डगीत चरित्र तेलियजेशानु कदा अंदुलो ओक चिन्न पोरपाटु आ चिन्न पोरपाटुनि इप्पुडु सवरिंची इंका वाटि रिकार्ड्स एक्कडेक्कड दोलाय अनेदि विषयान्नि ई वीडियोलो चेप्तानु। मोदटगा आ चिन्न मिस्टेक् एंटंटे एर्रमल सोहित्रेड्डी गारु अंटे एर्रमल रन्नारेड्डी गारु मरियु वीळ्ळु सीलं जगन्मोहन रेड्डी गारु వీళ్ళిద్దరూ కలిసి ఒక్కొక్క గీతను కొనుగోలు చేశారు। ఎర్రమల సోహిత్రెడ్డి గారేమో బుడ్డ గీతని కన్నుతల గ్రామం నుండి పెద్దారవేడు మండలం ప్రకాశం జిల్లా కన్నుతల గ్రామం అక్కడి నుండి పిచ్చయ్య గారి దగ్గర నుండి 350,000 రూపాయలు కొనుగోలు చేశారు ఆ బుడ్డ గీతని ఎర్రమల సోహిత్రెడ్డి గారు। ఎర్రమల సోహిత్రెడ్డి గారు మరియు శీలం జగన్మోహన్ రెడ్డి గారు బంధువులు। సో ఇంకా బంధువులు అయినచు ఇంకా ఈ ఉలిపి గీతని బొర్ర రవితేజ గారి దగ్గర నుండి 300,000కి శీలం జగన్మోహన్ రెడ్డి గారు కొనుగోలు చేశారు। ఈ యొక్క బుడ్డగీత వచ్చేసి కన్నుతల గ్రామంలోనే దాదాపు ఒక 4 సీనియర్ పందాలు ఆడింది। కేటగిరీ తెగకుండానే డైరెక్ట్ సీనియర్ పందాల్లో పాల్గొంటే చాలా మంచి ప్రదర్శన ఇచ్చింది। ఆ ప్రదర్శన చూసి ఎర్రమల సోహిత్రెడ్డి గారు ఈ గీతను కొనుగోలు చేసి మరి ఉలిపి గీత వచ్చేసి వీరు కొనుగోలు చేశారు శీలం జగన్మోహన్ రెడ్డి గారు। ఇంకా రెండు ఎద్దులు బాగా అది వీరి దగ్గర ఉంది ఇది వాళ్ళ దగ్గర ఉంది అట్లా ఉంటే వీరిద్దరికీ ఒకటే ఒకరే అన్నమాట డ్రైవర్ రామ్మోహన్ గారు గిద్దలూరు గ్రామం వారిద్దరూ ఒకటే డ్రైవర్ అయినప్పటికీ ఇంకా రెండింటికి బేడాలు ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి ఎర్రమల సోహిత్రెడ్డి గారి దగ్గర నుండి అప్పటికి ఎర్రమల సోహిత్రెడ్డి గారి దగ్గర నుండి శీలం జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వచ్చింది। ఇంటికి వచ్చిన తర్వాత అంటే దానికంటే ముందే ఒక పందెం పొత్తు మీద పాల్గొన్నారు ఉయ్యాలవాడలో। ఆ రోజు ప్లేస్ ఏం లేదు కానీ చాలా మంచి ప్రదర్శన ఇచ్చాయి। ఈ క్రమక్రమేపీ ఇంకా బేటాలు వేసే కొద్దీ ఇంకా పని పెంచుకున్నాయి। పని పెంచుకొని చాలా మంచి బహుమతులు కైవసం చేసుకుంటూ వచ్చాయి। ఇవి మీకు తెలిసినది ఆ తర్వాత ఆ రికార్డులన్నీ కొన్ని చెప్తాను మీకు ఎక్కడెక్కడ ఆడాయనేటివి। అలా ఆడిన తర్వాత ఇంకా ఇది ఇంకా శీలం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర దాదాపు ఒక సంవత్సరంన్నర పాటు ఏకదాటిగా ఆడాయి। ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రథమ ద్వితీయ ఈ రెండు బహుమతులు కైవసం చేసుకుంటూ కాలక్రమేణా ఇంకా బేటాలు వేసే కొద్దీ పని పెంచుకుంటూనే వెళ్ళాయి తప్ప పని తగ్గించుకునేది లేదు ఏ రోజు కూడా। అలా తోలిన ఈ గిత్తలు కేశనారాయణ స్వామి పందెం దగ్గర 2018లో మొదటిగా పాల్గొన్నాయి। 2019 కొండయ్య స్వామి పందెం వరకు శీలం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇంకా అంటే ఇంకా కంబైండ్ ఊరికి వాళ్ళే తోలుకుంటామని అన్నారు। ఎర్రమల సోహిత్రెడ్డి గారు అమ్మలేదు వాళ్ళు కొనలేదు ఆ బుడ్డగీతని। సో ఇంకా వాళ్ళే తోలుకుంటా ఉంటే అలా సంవత్సరంన్నర పాటు తోలిన తర్వాత మళ్ళీ ఎర్రమల సోహిత్రెడ్డి గారు ఈ గీతను తీసుకోవాలన్న ఆలోచనతో ఇంకా మళ్ళీ దీనికి జత ఏది సెట్ అవ్వదనే ఆలోచనతో ఇంకా సెట్టింగ్ పేరుని ఇంకా ఉలిపి గీతని అక్షరాల 800,000కి కొండయ్య స్వామి కంటే ముందు 15 రోజుల ముందు 800,000కి కొనుగోలు చేసి ఇంకా వీరి జతను వీరే తీసుకున్నారు। ఇంకా బుడ్డగిత్త మరియు ఉలిపిగిత్తని 2019 కొండయ్య స్వామి జాక్పాట్లో మొదటి పందెంగా కట్టారు ఎర్రమల సోహిత్రెడ్డి గారి పేరు మీద। అక్కడ మొదటి బహుమతి కైవసం చేసుకున్నాయి। ఆ రోజు 12 బార్లు వేసి 50 అడుగులు వేసినాయి రికార్డు స్థాయి స్కోర్ తోలాయి ఆ రోజు। ఆ రోజు రెండో బహుమతి కాసనేని రాజా చౌదరి గారు మొదటి బహుమతి ఎర్రమల సోహిత్రెడ్డి గారు। ఇంకా అక్కడి నుండి ఎర్రమల సోహిత్రెడ్డి గారికి ఎర్రమల రమణారెడ్డి గారికి చాలా మంచి పేరు తీసుకొచ్చాయి। అక్కడి నుండి ఇంకా మీకు తెలిసినదే అక్కడి నుండి మొదలైన ఈ గీతల మరి అప్పటి వరకు ఇంకా బాగా ప్రదర్శించాయి। ఇంకా అక్కడి నుండి ఎర్రమల సోహిత్రెడ్డి గారి పేరు మీద ఇంకా పాల్గొంటూ వచ్చాయి। ఎర్రమల సోహిత్రెడ్డి గారికి చాలా మంచి పేరు తీసుకొచ్చాయి ఈ గీతలు। వీటి యొక్క రికార్డ్స్ చెప్తాను 2019 కొండయ్య స్వామి జాక్పాట్ 300,000 మరియు మళ్ళీ ధర్మవరం రెండవ పందెము మళ్ళీ పులివెందుల మళ్ళీ బెక్కం ఫస్ట్ మరియు మార్కాపురంలో సెకండ్ గురజాల్లో సెకండ్ మళ్ళీ మల్దకల్లో ఫస్ట్ కుప్రావూర్లో సెకండ్ కుప్రావూర్లో ఫస్ట్ మళ్ళీ కల్లెమారిపాలెంలో సెకండ్ మరియు నరాపురం 2020 నరాపురంలో ఫస్ట్ నరహరిపురం చాపాడు దగ్గర నరహరిపురం మళ్ళీ మహానంది మేళ్ళ చెరువు ఏవీపాలెం మార్కాపురం నర్సరావుపేట జంగంవారిపల్లి రోళ్లపాడు మరియాపురం తర్లుపాడు మహానంది మేళ్ళ చెరువు యనమల కుదురు బొమ్మలింగం బట్టుగూడెం ఒంటిమిట్ట మున్నెల్లి నరవ పెద్ద పసుపుల ఒంటిమిట్ట మళ్ళీ ఇలా 2020 ఏకదాటిగా తోలాయి। 20 నుండి ఇంకా మళ్ళీ 21 కూడా పాల్గొన్నాయి। అలా దాదాపు 2017 నుండి 2017లో ఈ గీతలు అంటే విడివిడిగా ఆడినాయి సీనియరు రెండు కలిసిన తర్వాత మొదటి పందెంగా ఉయ్యాలవాడ పెట్టినారు పొత్తు మీదనే ఎర్రమల సోహిత్రెడ్డి గారు మరియు శీలం జగన్మోహన్ రెడ్డి గారు। వారు తోలిన తర్వాత మళ్ళీ శీలం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి ఈ గిత్తలు ఇంకా అక్కడ బేటాలు వేసి బాగా సెట్ చేసి ఇంకా కాలక్రమేణా పెంచుకుంటూ వెళ్ళాయి వీటి యొక్క పర్ఫార్మెన్స్ పెంచుకున్న తర్వాత
మళ్ళీ యర్మల సోహిత్రుడు గారు 2019 జాక్పాట్ కంటే ముందు కొండేశాం జాక్పాట్ కంటే ముందు ఒక 15 రోజుల ముందు 8 లక్షలకు ఒలిపిగిత్తను కొనుగోలు చేసి ఇంకా వీరి దగ్గర పెట్టుకొని ఇంకా వీరే బేటాలు వేస్తూ ఇంకా రామ్మోహన్ గారే వీరికి కూడా బేటాలు వేస్తూ ఇంకా అక్కడి నుండి తిరుగులేకోకుండా 2019 చివరాకర నుండి 2021 వరకు మన రీసెంట్గా 2022 వరకు కూడా జతగా పాల్గొన్నాయి. 2022లో రీసెంట్గా ఒక నెల కిందట ఉల్పిగిత్త శివైక్యం చెందింది, మీకు వీడియో కూడా పెట్టాను. ఇది ఈ గిత్తల యొక్క పూర్తి చరిత్ర, వీటి యొక్క రికార్డులు. ఎక్కడికి వెళ్ళిన దాదాపు మహానందిలో 2020 సంవత్సరంలో మహానందిలో 2వ బహుమతి, కాసినేని రాజచౌదరి గారు మొదటి బహుమతి, మళ్ళీ నెక్స్ట్ వెంటనే మేళ్ళ చెరువులో 2వ బహుమతి, మళ్ళీ యనమల కుదురులో 2వ బహుమతి కైవసం చేసుకున్నాయి. ఇలా వరుసగా 3 రోజుల పాటు 3 రోజులు కూడా 2వ బహుమతి కైవసం చేసుకుంటూ రికార్డులు సృష్టిస్తూ వచ్చాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా కొండైస్వామి రికార్డు అయితే ఇప్పటికి కూడా 10 లంగా ఉంది. 12 బార్లు వేసి ఇంకా 50 అడుగులు వేసినాయి. ఇంకా మళ్ళీ 30 సెకండ్లు ఉండగానే ఆ రోజు విడిచారు టైము. ఇంకా రికార్డు అట్లనే ఉంది, మళ్ళీ తుడిపోలేదు. ఇది ఈ గిత్తల యొక్క పూర్తి చరిత్ర. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్. వీరాది వీరుడు అతడు, విజయానికి బాహుడాతడు, ఆవేశపు విల్లంబతడు, ఆలోచన శిఖరంబతడు, దానవంచని యోధుడు అతడు, అభయానికి బాసకతడు, జనహితమే అభిమతమై సాగుతున్న గౌతముడు. సేద్యంలో బలరాముండ కొండను ఢీకొని ముందో